హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగకు కొత్త పెసరపప్పుతో చేసే చిల్లి గారెలంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ గారెలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో చేసి హ్యాపీగా చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి పండుగ గారెల్ని. ముందుగా మనం పొట్టున్న కొత్త పెసరపప్పును తీసుకోవాలి. షాపులో ప్రత్యేకంగా అడగండి ఇది కొత్త పప్పేనా అని. పాత పప్పు అయితే టేస్ట్ ఉండదండి. అలాగే ఆ పప్పును తీసుకొని మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత తీసుకొని అందులో ఫుల్గా వాటర్ వేసేసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా నలుపుకొని అది కడుక్కోవాలి. కానీ మొత్తం పొట్టు మాత్రం తీయకూడదు. ఆల్మోస్ట్ 60-70% పొట్టు అయితే నేను అలానే ఉంచేస్తాను, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. అండ్ పొట్టు చాలా మంచిది డైజెషన్కి కూడాను. ఇందులో వేసే ఉల్లిపాయ ముక్క దగ్గర నుంచి ప్రతి చాలా ఇంపార్టెంట్. ఉల్లిపాయలు ఇలాగా సన్నగా పొడవుగా తరుక్కొని మిక్సీలో జస్ట్ లెఫ్ట్ బటర్ని ఇలా తిప్పి జస్ట్ బ్లెండ్ చేయాలన్నమాట. అంటే బరక పేస్ట్లాగా పట్టుకోవాలి. తర్వాత అందులో ఉన్న వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసి ఆ ఉల్లిపాయ పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే సరిపడా పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు కూడా వేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకుని వడపోసుకున్నామో ఆ పప్పులో ఒక గిన్నెడు పప్పుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పు కలపటం వలన మనకి గారెలకి క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం పిండిని రుబ్బుకోవాలి. వెనకైతే మనం రోట్లో రుబ్బేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ ఉండట్లేదు కదా, అంత ఓపిక కూడా ఉండట్లేదు. అందుకని నేనైతే వెట్ గ్రైండర్లో వేసుకున్నాను. మిక్సీలో మాత్రం పొరపాటున పట్టకండి, గారెలు అస్సలు టేస్ట్ ఉండవండి. అలాగే మనం ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని చేయి తడుపుకొని ఒక కర్చీఫ్ను కూడా తడుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ రుబ్బుకున్న పిండిలో మనం ఏదైతే పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉందో అది ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసుకొని, కొత్తిమీర అన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని మనము గారెల పిండి సిద్ధం చేసుకోవాలి. ఇలా సిద్ధమైన పిండి గారెలు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము వేయించుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వేయించుకోవటానికి నేను మాత్రం ఎస్పెషల్లీ శనగ నూనె వాడతాను, ఫ్రెష్ శనగ నూనె వాడతాను. అలాగే నేను వేయించడానికి కూడా కళాయి వచ్చేసి కాస్ట్ ఐరన్ కళాయి, అంటే ఉక్కు కళాయి వాడతాను. అంటే మందంగా ఉండాలన్నమాట కళాయి. మీరు స్టీల్దైనా తీసుకొని మందంగా ఉండాలి, ఇనుపైనా తీసుకొని మందంగా ఉండాలి. మందంగా ఉన్న కళాయి తీసుకుంటే ఏంటంటే వేడి అనేది సమంగా గారెలన్నిటికీ సమంగా వచ్చి మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగా రౌండ్ ముద్దలాగా చేసుకొని కంపల్సరిగా హోల్ పెట్టుకోవాలి. చిల్లి గారెలు కదా మనం చేసుకునేవి, కంపల్సరీ హోల్ పెట్టుకుంటే ఆ హోల్ చుట్టూ కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. మంచిగా ఆ కళాయిలో వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే చక్కని క్రిస్పీ గారెలు రెడీ అయిపోతాయి. ఇలా తయారు చేసుకున్న గారెల్ని మంచిగా అల్లం చట్నీతో తినండి. మేమైతే అల్లం పచ్చడి చేసుకుంటాం గారెలకి. కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే గారెలు ప్లస్ చికెన్ చేసుకుంటారు, కనుమ రోజు కదా. సో మీరు ఎలా తిన్నారో నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగా గారెలు విత్ అల్లం పచ్చడి మంచిగా ఫ్యామిలీతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పండగ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా కానిచ్చేస్తాం అన్నమాట. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ టు ప్రిపేర్ సో మెనీ డిఫరెంట్ వీడియోస్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.